భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం ఈ మాసంలో అనగా జో జూన్ నెల ముప్పైవ తారీఖున కుజుని యొక్క సింహరాశి ప్రవేశం జరగబోతుంది నక్షత్రం ఒకటవ పాదంలోకి కుజుడు ప్రవేశించబోతు ఉన్నారు ఆగస్ట్ పద్దెనిమిదవ తారీఖు వరకు అనగా మాసం మాసార్ధత కుజ అంటే నలభై ఐదు రోజులు ఇంచుమించి ఇప్పుడైతే నలభై ఎనిమిది రోజుల పాటు ఈ సింహరాశిలో కుజుని యొక్క సంచారం అన్నది జరగబోతూ ఉన్నది అయితే ఈ కుజుని యొక్క మార్పు ఈసారి చాలా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది కారణం ఇప్పటి వరకు మారినటువంటి కుజుని వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఎందువల్ల అంటే ఈ కుజశనుల యొక్క సమసప్తక స్థితి అన్నది ఇప్పటి వరకు ఏర్పడలేదు గత సంవత్సరం ఏర్పడింది ఈ కుజశనుల యొక్క సమసప్తక స్థితి చాలా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ద్వాదశ రాసుల మీద ఈ కుజశనుల తాలూకు సమసప్తక స్థితి యొక్క ప్రభావము అలాగే సంహితా గ్రంథాల్లో చెప్పినటువంటి విధానంలో కుజశనుల యొక్క సమసప్తక స్థితి అటు దేశ కాలమాన పరిస్థితుల మీద రాష్ట్ర పరిస్థితుల మీద దేశ పరిస్థితుల మీద రాజకీయాల మీద సైనికుల మీద లేదా ఇప్పటి వరకు నడుస్తూ ఉన్నటువంటి ఈ యుద్ధం ఏదైతే గత చాలా కాలంగా రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం లేదా ఇటువంటి వాటి మీద లేదా యుద్ధ పరిస్థితుల మీద లేదా దేశ ఆర్థిక పరిస్థితుల మీద సైనికుల మీద ఇటువంటి వాటి మీద కూడా ఈ సంహిత గ్రంథాల్లో చెప్పినటువంటి విధానంలో కుజశనుడి యొక్క స్థితి సమసప్తక స్థితి ఇది చాలా ఇంపాక్ట్ అంటే ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది అందులోనూ వక్రించినటువంటి శనేశ్చరుడు వక్రగతిలో ఉండగా ఆయన యొక్క దృష్టి కుజుని మీద కుజుని యొక్క దృష్టి శనేశ్చరుడి మీద పడినది ఇది ద్వాదశ రాశులకి ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది ఈ ఆగస్టు పద్దెనిమిది వరకు మారినటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఏ విధమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అలాగే శని యొక్క దృష్టి వల్ల ద్వాదశ రాశులకి కుజుని యొక్క మార్పు వల్ల జరిగేటువంటి శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలియ తెలుసుకునేటువంటి మనం ప్రయత్నం చేద్దాం ఇక సింహరాశి వారికి జన్మ కుజుడు సప్తమ శని ఇది కుజశని యొక్క సమసప్తక స్థితిలో అత్యంత ప్రభావితం చేసేటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా ప్రభావితం అయ్యేటువంటి రాశుల్లో సింహం ప్రథమ స్థానంలో ఉంటుంది ఎందుకంటే జ్వరం ఖడ్గవరణం చేవ భార్యా బంధు విరోధకృత జన్మరాశి గతే యక్షరాక్షస పీడితం మనది శాస్త్రం మరలా దీనికి అర్థం చెప్తే బో భయపెడుతున్నారు మమ్మల్ని భయపెట్టేస్తున్నారు అంటారు కానీ శాస్త్రంలో ఉన్నది తెలుసుకోవాలి సూచనప్రాయంగా మనకి ఎందుకు ఇప్పుడు తుమ్మెదలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అంటే దానికి అర్థం వర్షం పడుతుందని తే తూనీగలు అంటాం మనం తూనీగలు కనబడ్డాయంటే వర్షం వస్తుంది అంటే సంకేతం అలాగే ఒక గ్రహం మారింది అంటే అది మంచికో చెడుకో సంకేతం ఆ సంకేతాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు సింహరాశికి జన్మ కుజుడు సప్తమ వక్రీ శని వక్రించినటువంటి శని సప్తమం ఇక గ్రహాలన్నీ పన్నెండవ స్థానంలోకి వస్తున్నాయి అంటే అటు రవి బుధ శుక్ర గ్రహాలు పన్నెండులో ఉంటే ఒకటిలో కుజుడు సప్తమంలో శని ఇది మాత్రం కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది జాతకం బాగుంటే బాగుంటుంది కానీ జాతకం బాగా లేకపోతే మాత్రం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మరీ ముఖ్యంగా శస్త్రచికిత్సలకి కుజుడు కారణమవుతారు కాబట్టి వాటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే అనవసరంగా మన ఏదైనా చిన్న చిన్న గాయాలు అవ్వడానికి అనుకోని గాయాలు కాలిన గాయాలు కోసుకున్న గాయాలు ఏవో ఒకటి మనకి శరీరం మీద అటు కత్తిపోట్లు పడేటువంటి అవకాశం ఉందంటే ఏదో ఒకటి తెగడం లేదా కుట్లుండడం ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ చాలా ఎక్కువగా తీసుకోవాలి అలాగే నిరంతరం కుజగ్రహం యొక్క అనుకూలత కోసమై భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఉండాలి మరీ ముఖ్యంగా ఎగ్రెసివ్ గా ముందుకు వెళ్ళకూడదు సాహసకృత్యాలు చేయకూడదు ఆ సాహస కృత్యాలు ఉంటే అవి మానుకోవాలి సింహరాశి వారు ప్రత్యేకించి ఈ నియమాలను పాటించాలి అలాగే కోపాన్ని తగ్గించుకుంటూ ఉండాలి భగవద్ ధ్యానం చేయాలి గ్రహస్థితి అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నారసింహస్వామి అంటే నారసింహ క్షేత్రం యొక్క అంటే నరసింహస్వామి యొక్క దర్శనానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి ఎవరైనా నవనారసింహ క్షేత్రాలకి దగ్గరలో ఉంటే ఆ స్వామిని దర్శనం చేసుకోవడము ఒకవేళ లేని పక్షంలో కూడా నరసింహస్వామి యొక్క ఆరాధన లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా ఈ సింహరాశి వారు ఈ గడ్డు పరిస్థితిని కొంత దాటగలుగుతారు